ఏయ్ నువ్వు అనాథవా? నీకు ఎవరు లేరా? నేను అనాథని కాదు, నాకు కూడా అమ్మ నాన్న అన్నయ్య చెల్లి అందరూ ఉన్నారు. ఏ అబద్ధం చెప్పకరా, వాళ్ళు నేను చూడడానికి ఒకరోజు కూడా రాలేదు. ఇందా లడ్డు తిను, తినరా తినరా. ఇరగదీసావరా, ఇక మీదట నా గుడ్డు కూడా నీకే ఇస్తా. అప్పుడు ఎవరైనా గొడవకొస్తే ఫుట్బాల్ ఆడిగానే. ఈ రోజు గుంటూరులో జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాట్లాడుతూ తెలుగువాడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అనుకున్న గడువులోగా రండి. ఈ ఒక్కరోజు బట్టలతుకండి, కావాలంటే రేపటి నుంచి తోటపల్లకు మారుస్తా. డై ఆ మూడ తీసుకొచ్చి బెట్రా. అక్కడ పడేసి వెళ్తా వెంటిపే, ఉతికెళ్ళో. నాకు లోన్ పనుంది, ఇది మీ పని. ఏంట్రా ఎప్పుడు చెప్పకుండానే పనిచేసేవాడివి, ఇప్పుడేంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? నాలుగు రోజులు జైలు నుంచి బయటికి వెళ్ళగానే ఒళ్ళు బలిసిందిరా నీకు? నా ఒంటి మీద చేపడిందా చిన్నాకి చెప్తా. ఏంట్రా చిన్నా చిన్నాను భయపెడుతున్నావు? చిన్న ఎవరు నేను చెప్తున్నా. ఏ నువ్వు రా, ఉమ్మీరు కూర్చోండి. ఏ పోండి బే, పోండి కూర్చోండి, కూర్చోండి, ఉమ్మీరు కూర్చోండి. అన్నా నేను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడన్నా ఒకరోజు రాత్రి హ్యాపీగా డ్రీమ్స్లో ఉన్నానన్నా. అప్పుడు మీలాగే నలుగు రౌడీలు నన్ను లాక్కుంటూ వెళ్ళి కిచెన్లో వాళ్ళ పనులు రన్ చేయమన్నారన్నా. నేను చెయ్యను పో అన్నా అన్నా. అంతే అన్నా, అటు రెండు ఇటు రెండు కొట్టి ఇచ్చారన్నా. ఆ విషయం మా చిన్నాకు తెలిసిపోయిందన్నా. ఆ నలుగురు నన్ను కుమ్మేస్తుంటే అతి భయంకరమైన శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయన్నా. చిన్నా లోపలికొచ్చా, చీకట్లో అతని మొహం కనబడట్లేదు. కానీ ఆ కళ్ళు నిప్పులు చెలరేవు. ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు. కానీ ఒక్కడికి ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చింది. ఉగ్ర రూపం లాంటి ఆ మొహం, వేటకు పంజా విసిరబోయే పులిలాంటి ఆ చెయ్యి చూస్తేనే ఆ నలుగురికి సగం ప్రాణం పోయింది. ఒకడు మండుతున్న కట్టె తీశాడు, ఒకడు ఇనుప గేట తీశాడు, ఒకడు కట్టె తీశాడు, ఒకడు రుబ్బురోల్ రాయి తీశాడు. చిన్న దగ్గర ఏ ఆయుధం లేదు, వాళ్ళు కొట్టడానికి దగ్గరికి వస్తున్నారు, దగ్గరికి వస్తున్నారు. అంతే, ఒకే ఒక్క నలుగురు ఒక్క దెబ్బకే అయిపోయారు. ఆ నలుగురు జీవితాంతం ఈ దెబ్బలు మర్చిపోలేదు. అన్నా అన్నా, అప్పుడప్పుడు జైలుకి వచ్చిపోతున్న వాళ్ళకే అంత ఉందంటే బయట కంటే జైల్లోనే ఎక్కువ కాలం గడిపిన మా చిన్నాకి ఎంత ఉండాలన్నా. అందుకే అన్నా ఇప్పటి నుంచి మీ పని మీరే చేయాలన్నా. అరే సోపు బ్రష్ పంపించండి రా, తెల్ల గుత్తుకండి రా బట్టలు. రే వాడు ఎవడో మనల్ని భయపెట్టేస్తున్నాడు, ఎవర్రా ఈ చిన్న? మాస్టర్ స్కూల్ నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాల్సినవి. నీ ఆవేశం వల్ల జైలు దాక్కొచ్చావు. నేను నీతో పాటు అన్ని జైళ్ళ కూడా తిన్నా. వద్దురా, నా మాట విను, తొందరలో నీ రిలీజ్ అయ్యి నీ వాళ్ళందరినీ కలుసుకోవాలని ఎంతో ఆస్తు ఉన్నావు. చిన్న ఏంటి పెద్ద పోటు గడివా? ఏంట్రా చూపు, మేమెవరో తెలుసా? నాయుడన్న మనుషులం. మాతో పెట్టుకోమాక, బాడీని కైమా కైమా చేసి కృష్ణా నదిలో పడేస్తాం. ఇంకోసారి నా మీద చేయి పడిందో, నువ్వు ఏ చేత్తో కడుక్కుంటావో ఆ చేత్తోనే తినాల్సి వస్తుంది.
చిలిపిది వయసు బాణీ హయ్యా హయ్యా.